హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లలితాం గారు శారీస్ ఈరోజు మీకు నేను శారీస్ మిస్ ప్రింట్లో వచ్చినాయండి అవి చూపిస్తున్నాను టస్సర్లో మిస్ ప్రింట్స్ అండి అవి కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ శారీస్ అండి చాలా వస్తున్నాయి వస్తున్నాయండి షిప్పింగ్తో సిక్స్ హండ్రెడ్ పడుతుందండి స్టోర్ దగ్గర వచ్చి తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తాయండి సారీ కలర్ వచ్చేసరికి బాడీ కలర్ మీకు వీడియోలో కనిపిస్తుంది కలరేనండి మీకు వీడియోలో ప్రతిసారి కొంచెం ఒక్కోసారి బ్రైట్గా కనిపిస్తాయండి మీరైనా సరే ఫోటోలో ఏదైనా చీర కట్టుకుంటే చూడండి చాలా బ్రైట్గా పడుతుంది అలాగా అందులో అంత బ్రైట్గా ఉంది వచ్చిన తర్వాత లేదు అలా అనుకుంటే కనుక కొంచెం ఆలోచించండి కొద్దిగా బ్రైట్గా పడుతుంది అంతేనండి ఈ కలరు గోల్డ్ కలర్ కింద ఉన్న మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో మాత్రం కరెక్ట్గానే పడుతుంది కానీ పడుతుంది కానీ అండి పైన మాత్రం బాడీలో మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు ఆ ఫ్లవర్స్ కొంచెం థిక్గా పడుతున్నాయి కొంచెం డల్గా ఉంది కలర్ అంతా అజటీజ్గా అలాగే ఉంది కానీ ఆ మెరూన్ ఫ్లవర్స్ మాత్రమే కొంచెం డార్క్ పడుతున్నాయి సారీలో ఎక్కడ మిస్ ప్రింటే కానీ మిస్టేక్స్ ఏం లేదండి నేను ఆల్రెడీ చెక్ చేశాను కట్టుకోలేనట్టుగా అయితే ఎక్కడ రాలేదండి అలా అని చెప్పి ఇది ఎక్కడొచ్చింది చూపించండి అంటే మా వాళ్ళు కాదండి ఇది చూపించడం అసలు నాకు అయితే మాత్రం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న చీరలేనండి పైకి విజిబిలిటీ ఉన్న ప్లేస్ అయితే లేదు అసలు ఆ ఒకటి రెండు కూడా చాలా రేర్గా వచ్చినాయండి ఒక చీరకి అసలు రాలేదు కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఈ లైన్స్ది ఇది వచ్చేసరికి పళ్ళు అండి సారీ సారీ అంతా చాలా బాగుందండి మీకు వీడియో లెంత్ వీడియో అయిపోతుందండి అంచేతే మొత్తం సారీ అంతా చూపించట్లేదు చెక్ చేసే ఇస్తున్నాను సారీ నమ్మకం మీద తీసుకోవడమేనండి ఎందుకంటే ఎందులో అన్న ఉంటే కనుక వచ్చిందని చెప్పి నేను ఇంకా కాస్ట్ తగ్గించే ఇచ్చేస్తున్నాను ఒకళ్ళిద్దరికి డెలివరీ అయిన తర్వాత చిన్న మిస్టేక్ అన్నారు మిస్టేక్ లేదన్నారు చిన్న మిస్టేక్ వచ్చిందని ఫోటో పెట్టినా కూడా నేను ఆ అమౌంట్ రిమైండ్ చేసి ఇచ్చానండి ఆ అమౌంట్ వెనక్కి కొద్దిగా అంటే డ్యామేజ్కి ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పడుతుందో ఆ కాస్ట్కి వచ్చేలా వాళ్ళకి చేశానండి నేనేమి ఇందులో ఏది దాచి చెప్పేదేం లేదండి శారీ కలర్ వచ్చేసరికి అది మెరూన్ కలర్ ఫ్లవర్స్ మాత్రం కొంచెం థిక్గా పడుతున్నాయి మిగతా అంతా యాజటేజ్గా శారీ ఎలా ఉంది అలాగే ఉందండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్తో సిక్స్ అనుకుంటుంది కదండి స్టోర్ దగ్గరికి వస్తే ఫైవ్ ఫిఫ్టీ అండి సారీ షిప్పింగ్తో అయితే సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అంటుంటే ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అలా ఇవ్వాల్సి వస్తుంది కదండి అనిచైతే ఆ పై డబ్బులు నేనే వేసుకుంటున్నాను వేసుకుని మీకు షిప్పింగ్తో ఇస్తున్నానండి ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను ఛార్జ్ చేయట్లేదని చెప్పట్లేదు కానీ అండి ఇది కూడా అంతే మెరూన్ కాంబినేషన్ ఇందులో కూడా ఫ్లవర్స్ కొంచెం డార్క్గా పడుతున్నాయి సేమ్ ఆజ్టీస్గా అంతేనండి ఐటమ్ మాత్రం ఇది అండి ఇది ఎంత స్మూత్గా ఉందోనండి ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్గా ఉంది బాట వచ్చేసరికి ఇలా ఉంది సెమిటాస్తారు శారీ వచ్చేసరికి అలా అని చెప్పి మన స్కిన్కి గుచ్చుకున్నట్టుగా అలా ఏం లేదండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ తిరిగేయండి అది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ వస్తుందంటే చాలా బెటర్ అండి షిప్పింగ్తో మాలో సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ ఇవి ఒక్కొక్కటి త్రీ ఫోర్ అలా ఉన్నాయండి శాంపుల్కి ఒక్కొక్కటి మాత్రం చూపిస్తున్నానండి నేను ఇందులో ఏది తీసుకున్నా కూడా ఏది మిస్టేక్ రాలేదండి మిస్టేక్ వచ్చినాయి పక్కకి తీసేస్తామండి ఆ లాస్లన్నీ మేమే పెట్టుకుంటాం కానీ మిస్టేక్ వస్తే కట్టుకోలేని వీలు లేనివి చాలా వస్తాయండి మాకు ఇలా ఇలా తీసుకుంటే ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా ఫ్లవర్స్ కొద్దిగానే డార్క్ పడుతున్నాయండి మరీ ఎక్కువేం కాదు చాలా బాగుంది ఇది పీకాక్ గ్రీన్ అండి కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్కి పీకాక్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ చూపించండి మొత్తం తిరిగాయండి అది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఎంత బాగుందో కాంబినేషన్ చూడండి గ్రీన్ మాత్రం వీడియోలో ఉన్న కలరే కనిపిస్తుందండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి ఈ కాంబినేషన్ ఇంకా మంచి లుక్ ఉంది ఎందుకంటే లైట్ క్రీమ్ కలర్కి అది డార్క్ కలర్ కదండి మస్టర్డ్ ఎల్లో అవి కొంచెం లైట్లో లైట్ కొంచెం డార్క్ మాలే ఇంకా మంచి లుక్ వచ్చిందండి శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇలా కలంకారీ డిజైన్ వచ్చిందండి చీర చాలా బాగుంది ఎలా ఉందంటే ఒక మూడు వేల రూపాయలు చీర ఉంటే ఎంత లుక్ వస్తుందో అంత లుక్ ఉందండి అంత బాగుంది మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి శారీ వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి అంత బాగుంది చీర కాంబినేషను పైన వచ్చిన కలంకారీ ప్రింట్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రే అండి బాటర్ కూడా చాలా బాగుంది లైన్స్ పళ్ళు పళ్ళు తీసింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి అలా కలంకారికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ రావడం వల్ల మంచి అందం వచ్చిందండి చీరకే అన్నం వస్తుంది కట్టుకుంటే కూడా మొత్తం బాడీ అంతా అలా ఉంటుందో తీయండి మొత్తం సారీ బాడీ అంతా అలా ఉంటుందండి ఎంత బాగుందో చూడండి అసలు ఇందులో చక్కగా ఎలిఫెంట్స్ డిజైన్ ఎంత బాగుందో చూడండి లేళ్ళు ఎలిఫెంట్స్ అన్నీ వచ్చినాయి బాగుంది చక్కగా కలంకారీలో ఎన్ని డిజైన్లు ఉంటాయో అవన్నీ బాక్సెస్ బాక్సెస్లో వచ్చి మొత్తం అన్నీ చీరలోనే పెట్టాడండి అంత బాగుంది చీర దీంట్లో మిస్టేక్ ఏంటంటే ఈ ప్రింట్ కొంచెం పైకి పడిందండి అది లేవండి ఇవ్వండి ఏమొచ్చిందండి నాకు కనిపించింది చూపిద్దామంటే మీరు తీసేశారు మరి ఈ ప్రింట్ అంచు మీద పైకి వచ్చేసిందండి అదే మిస్టేక్ ఏమో బావు సార్ నాకు కనిపించినంత వరకు ఏమీ లేదండి ఎదగండి ఇదిగండి ఆ అంచు మీద పైకి వచ్చేసింది చూసారా షేడ్ అదేనండి మిస్టేక్ ఇక్కడ కొంచెం లైట్గా వైట్ వచ్చింది అదే మిస్టేక్ అండి ఏం లేదు అయినా కూడా ఈ సారీని సిక్స్ హండ్రెడేనండి మిస్టేక్ లేనిది అంతకు ఇచ్చారో అలా కూడా లేదు ఇది ఎందుకంటే ఇది లుక్ వైజ్గా చాలా బాగుందండి శారీ అందరూ ఇదే కావాలని అడుగుతారు అంత బాగుంది సారీ బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి సారీ శారీ పై బార్డర్కే అలా వచ్చిందండి కింద బార్డర్ చాలా నీట్గానే ఉందిలేండి ఫినిషింగ్ అంతా బాగుంది ఇంకొకటి ఇదిగోండి ఇది కుర్చీళ్ళలోకి వెళ్ళిపోతుంది మీకు ఇదే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఇందా నుంచి ఇదేనండి దొరికేసింది ఇక్కడ ప్రింట్ పడలేదు అనమాట అండి కొంచెం ఈ కొంచెమే పడలేదు అది కూడా వెళ్ళిపోతుంది లేండి మధ్యలోకి వచ్చింది కదండి అది కూర్చోళ్ళలోకి వెళ్ళిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అసలు విజిబిలిటీ అయితే అసలు లేదులేండి అదే నేను అలా వేసినప్పుడు చూడండి మీకు ఎక్కడైనా కనిపిస్తుందా సారీ అంతా చెక్ చేశానండి చెక్ చేసినప్పుడే నాకు ఇది ప్రింట్ కొంచెం పైకి అని అనిచేత మీకు వీడియోలో అంత వెంటనే చెప్పగలిగాను ఆ వైట్ ప్రింట్ ఒకటి అండి దానికోసం ఇందాక వెతుకుతున్నాను అది ఇదేదండి కంప్లైంట్ ఇంకేం లేదు సారీకి వచ్చి శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ విత్ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ వచ్చేసరికి ల్యావెండర్ షేడ్ అండి లైట్ ల్యావెండర్ షేడ్ కొంచెం వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ చీర అయితే ఎంత బాగుందోనండి నాకు స్పెషల్గా ఈ చీర బాగా నచ్చింది ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి తులిప్స్ అండి తులిప్స్ వచ్చి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి ఇది పెయింటింగ్ వర్క్ లాగా చాలా బాగుందండి మీకు దగ్గర నేను చూపిస్తుంది చూడండి కలర్ వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో ఆ కలర్ ఏనండి చాలా లైట్గా మారుతుందండి మారితే చాలా లైట్ కలర్ లైట్గా షేడ్ మారుతుంది అంతే కలర్ మాత్రం లైట్ కలర్ కాదు నేను చెప్పేది లైట్గా మారు ఉంటుంది అంతే అంటున్నాను అండి చూడండి వీడియోలోనే మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో దీంట్లో కూడా అదిగోండి వైట్ పైన డాట్ అక్కడ కనిపిస్తుంది కదండి అది వచ్చిందండి డెఫ డిఫెక్ట్ అదే వచ్చింది ప్రింట్ మిస్టేక్ అవి కూడా అందులో డిఫెక్ట్ వచ్చి అదేనండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి అలా ఫ్లోరల్ తో వచ్చిందండి పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చీర ఎంత అందంగా ఉందోనండి కలర్ కాంబినేషను ఈ ఫ్లవర్స్ మెయిన్ ఈ ఫ్లవర్స్ చాలా మంచి హైలైట్ అండి సారీకి పైవర్స్ వచ్చేసరికి చాలా దగ్గర దగ్గరికి రాలేదండి కింద మాత్రమే అలా ఫ్లవర్స్ దగ్గరికి వచ్చినాయి అక్కడ కుర్చీళ్ళ దగ్గర పైన వచ్చేసరికి ఇలా అండి ఫ్లవర్స్ దగ్గరికి అయితే రాలేదు పైన ఎలా వచ్చినాయి పైనంతా కూడా అలాగే వచ్చినాయండి అలాగే వచ్చినాయి కింద మాత్రమే ఇలా దగ్గరికి వచ్చినాయి ఇందులో కూడా టూ త్రీ పీసెస్ ఉన్నాయండి ఇందులోనే ఇంకో కలర్ వచ్చింది చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ అండి బేబీ పింక్కి అలా జరి బోర్డర్ వచ్చి మధ్యలో అదే కొంచెం పైకి అండి పైకి జరిగిపోవడం వచ్చి కింద ఫ్లవరల్ ఫ్లవర్స్ వచ్చినాయి బర్డ్స్ కూడా అండి అది వచ్చేసరికి పళ్ళు ఇవి అది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా బర్డ్స్ అండి చిన్న చిన్నవి చిట్టి చిలకల్లా భలే వచ్చినాయి చూడవి బ్లౌజ్కి ఇదిగోండి మిస్ ప్రింట్ ఇదేనండి ఒకసారి మిస్ ప్రింట్ ఇదేనండి మీరు ఇది తీసేసి కూడా వేసుకోవచ్చు బ్లౌజ్కి చాలా ఉం పెద్దవే ఉంటాయి కదండి సారీ బ్లౌజ్ అదిగో చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో మీకు ఏ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఏ ఈ ప్రింట్ తేడా వచ్చింది అది ఇబ్బంది ఉండదు బ్లౌజ్ చూడండి వన్ మీటర్ పైన వచ్చినట్టు వచ్చింది ఇంత పెద్ద బ్లౌజు శారీ పన్నా కదండి పెద్దది చీర ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి బర్డ్స్ వచ్చినాయండి ఈ బ్లాక్ డాట్స్లో కనిపిస్తున్నాయి ఏం కాదండి అది బ్లౌజు ఈ బర్డ్స్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ బర్డ్స్ త్రీ డీ ఫ్లవర్స్లో వచ్చినాయి త్రీ డీలా వచ్చిందండి ప్రింట్ ఇదంతా కూడా చాలా బాగుంది ఫైవర్స్ వచ్చేసరికి కొంచెం ఇంత దగ్గరగా ఉండదు చూపించండి ఫైవర్స్ ఇంత దగ్గరగా ఉండదు ఫ్లవర్స్ కొంచెం తక్కువగా కనిపిస్తాయి తిరిగింది కింద వర్స్ వచ్చేసరికి చిన్నగా వస్తాయండి కొంచెం అంతే డిఫరెన్స్ ఇక్కడ కొంచెం పెద్దగా వస్తుంది ఫైవ్ హౌస్ వచ్చేసరికి మీకు చిన్నగా వస్తుంది అంతే ఇది కూడా శారీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి విత్ షిప్పింగ్తో ఇదంతా క్లాత్ చందేరి అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా షిప్పింగ్తోనే సిక్స్ హండ్రెడ్ అండి స్టోర్కి వచ్చి తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది వీడియోలో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడుతున్నాను వాట్సాప్ లింక్ అందులో కనుక ఆ లింక్ క్లిక్ చేసి నా గ్రూప్లో యాడ్ అవుతారండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ క్లిక్ చేయండి మీరు లింక్ కనుక క్లిక్ చేసినప్పుడు వాట్సాప్ గ్రూప్లోకి వస్తే డైలీ నేను పెట్టే వీడియో ఫస్ట్ అందులో పెడతానండి మీరు వెంటనే చూసుకోవడానికి బాగుంటుంది అంటే కొంతమందికి ఎప్పుడు చూడాలో తెలియట్లేదు వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినా చూసుకోవడం రావట్లేదండి అంచేత వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ గ్రూప్లోకి రండి నోటిఫికేషన్ వెంటనే చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్లోకి రండి ఎందుకంటే ఎక్కువ వీడియోస్ వచ్చి మీకు కూడా ఇబ్బంది కలగవచ్చు నేను పెట్టేదైతే గ్రూప్ కేవలం వాళ్ళ కోసమేనండి అది నేను పెట్టే వీడియో వెంటనే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం అందులోకి వెళ్ళండి లేదు లింకు వాళ్ళకి తెలియట్లేదు నోటిఫికేషన్ యూట్యూబ్ నోటిఫికేషన్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసినా సరే మాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఆ గ్రూప్లో ఉంటే కనుక వీడియోని క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియో వస్తుందండి మీకు కావాల్సిన సారి అప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయిందని చెప్పడం అలా ప్రతిసారి అదే అవుతుంది అని నేను అలా చూసుకోవడం వచ్చిన వాళ్ళకి మాత్రం వెంట వెంటనే బాగానే కొనుక్కుంటున్నారు చూసుకోవడం రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి